Hi guys, welcome to Telugu Tech Pro YouTube channel. Friends, ee video lo manam HDFC bank nunchi most popular credit card gurinchi maatladukundam. Friends, most popular e kaadu most costly kuda credit card friends idi. Kani deeniki unnatvanti rewards points and benefits chusinatayite deeni pettinatvanti cost kodiga takkuva ani cheppukovachchu. Endukante ఎవరైతే ఈ కార్డ్ని యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 100% సాటిస్ఫైడ్ కస్టమర్స్ అనమాట. సో ఆ క్రెడిట్ కార్డ్ పేరే హెచ్డిఎఫ్సి రిగాలే క్రెడిట్ కార్డు. మరి హెచ్డిఎఫ్సి మిలినే క్రెడిట్ కార్డు తర్వాత హెచ్డిఎఫ్సి రిగాలే క్రెడిట్ కార్డు ఏది తీసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రజెంట్ హెచ్డిఎఫ్సి యొక్క క్రెడిట్ కార్డ్ సెక్షన్లో రూల్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి 20-25+ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి దాంట్లో ఈ రెండు కార్డ్స్కి ఇంత స్పెషాలిటీ ఎందుకు ఉందనేది నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్పబోతున్నా ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి మిలినే క్రెడిట్ కార్డ్ గురించి ఇన్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆ కార్డు కూడా బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ యూజర్స్కి డెఫినెట్గా యూజ్ చేసినటువంటి కార్డ్ అనమాట, నేనైతే రికమెండ్ చేస్తాను. మరి ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి రిగాలే క్రెడిట్ కార్డు ఎవరి కోసం, సో ఎవరైతే లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేసుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా ఈ కార్డు గురించి అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ కార్డు యొక్క ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఛార్జెస్ ఏంటి, ఎలిజిబిలిటీ అండ్ ఎట్సెట్రా మొత్తం కూడా డీటెయిల్గా మీకు చెప్తాను. మీరు చేస్తుంటే వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీరు క్రెడిట్ కార్డు ఇది తీసుకోవాలా వద్దా అనేది ఫైనల్గా ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తారు. మరి ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మీతో నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే యాడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఏదంటే మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. క్రెడిట్ కార్డ్ సంబంధించి, లోన్ సంబంధించి, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు నా ఛానల్లో వీడియోస్ అనేది అప్డేట్ చేస్తుంటాను. మీరు వాటి అనేది చూసి ఎంతో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా హెచ్డిఎఫ్సి రిగాలే క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి రిగాలే క్రెడిట్ కార్డు మనకు కొంచెం కాస్ట్లీ కార్డు అని చెప్పుకోవచ్చు. దీని యొక్క జాయినింగ్ ఫీ అయితే మనకి 2500+ జిఎస్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే రెన్యువల్ ఫీ కూడా 2500+ జిఎస్టీ అయితే ఉంటుంది. మరి రెన్యువల్ ఫీ మనం వేవ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు, దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ గురించి, డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గైస్, ఎవరైనా సరే హెచ్డిఎఫ్సి రిగాలే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది, మ్యాక్సిమం 60 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది సాలరీడ్ పర్సన్కి తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్కి మాత్రమే వచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. అబ్జల్యూట్లీ స్టూడెంట్స్ కోసం అయితే కాదు. సో స్టూడెంట్స్ కోసం ఈ కార్డు యాక్చువల్గా బెనిఫిట్గానే ఉంటుంది, కానీ ఎవరి కోసం అంటే ఎవరైనా సరే అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్తుంటారు కదా, సో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు అప్పుడు, అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ కార్డు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక అలాగే శాలరీ పర్సన్కి ఇంకొక రిక్వైర్మెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది, అదేంటంటే నెట్ మంత్లీ ఇన్కమ్ మినిమం 1 లాక్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు 100,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించినప్పుడు అది కూడా శాలరీ పర్సన్ అయినప్పుడు మాత్రమే దీన్ని గెలిచిపోలు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నట్టయితే ఐటీఆర్ అనేది 12 లాక్స్ పర్ అన్నం సంపాదించాల్సి ఉంటుంది. సో హార్డ్లీ ఇది కూడా నెలకి 100,000 రూపాయలు అనమాట. శాలరీ పర్సన్ కావచ్చు అనే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, 100,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించడం మాత్రమే ఈ క్రెడిట్ కార్డు మీరు ఎలిజిబుల్ అనమాట. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆబ్వియస్లీ మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలాగే మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఐటీఆర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకుండా శాలరీ పర్సన్ అయినట్టయితే అక్కడ ఫామ్ 16 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మినిమం 1 ఇయర్ ఆఫ్ పే స్లిప్స్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇక దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు టాప్లని గమనించారంటే గెట్ 1500 రూపీస్ అమెజాన్ వోచర్ ఎక్స్క్లూజివ్ అని చెప్పి అడుగుతుంది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క లేటెస్ట్ ఆఫర్ ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది, ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేమన్నమాట. ప్రజెంట్ 1500 రూపీస్ అమెజాన్ వోచర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ ఆఫర్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయాలనుకున్నట్టయితే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అంటే రిగాలే క్రెడిట్ కార్డ్ సంబంధించి వెంటనే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. 1500 రూపీస్ వోచర్ అనేది మీకు వచ్చేస్తుంది, మీరు ఎలిజిబుల్ అయ్యి మీ కార్డు వచ్చినట్టయితే. ఇక దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, బేసిక్గా హెచ్డిఎఫ్సి కార్డు యొక్క అంటే హెచ్డిఎఫ్సి యొక్క ప్రతి క్రెడిట్ కార్డు కూడా రివార్డ్స్ పాయింట్స్ మీద రన్ అవుతుంటుంది. ప్రతి ఒక్కటి మనం స్పెండ్ చేసినప్పుడు రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మళ్ళీ హెచ్డిఎఫ్సి రివార్డ్స్ సైట్లోకి వెళ్ళి అక్కడ మనం రెడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ కార్డు కూడా దానికి ఎక్సెప్షన్ ఏం కాదు, దీంట్లో కూడా మన రివార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫీచర్ చూసామంటే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ 12 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విత్ ఇన్ ఇండియా అండ్ 6 అవుట్సైడ్ ఇండియా. సో ఓవరాల్గా 18 మనకి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేసినటువంటి ఏకైక క్రెడిట్ కార్డ్ అంటే ఈ సెగ్మెంట్ 2500 సెగ్మెంట్లో చాలా బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇది. అందుకే నేను ముందే చెప్పాను చాలా లగ్జరియస్ అనమాట. అంటే మీరు ఎవరైనా సరే ఎయిర్ ట్రావెల్ ఎక్కువగా చేస్తుంటారు కదా, సో మీరు ఎయిర్ప్లేన్స్లో కావచ్చు దాంట్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళ కోసం లాంజ్ యాక్సెస్ చాలా అవసరం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ లాంజ్ యాక్సెస్ యొక్క కాస్ట్ అనేది ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉంటుంది అనమాట. మరి 12+6 ఇండియాలో అయితే 12 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉంటాయి, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయితే 6 పర్ ఇయర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు ఇండియాలో కంప్లీట్ అయిపోయిన 12
దాని తర్వాత అవుట్ సైడ్ అంటే ఇండియాలో టూర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడైనా ల్యాండ్ యాక్సెస్ కావాలంటే మినిమం 2,200 రూపీస్ అనేది ఛార్జ్ అయితే చేస్తారు. సో ఒక్క ల్యాండ్ యాక్సెస్ ఈక్వల్ టు దీని యొక్క యాన్యువల్ ఛార్జెస్ ఫ్రెండ్స్. కాబట్టి ఎయిర్పోర్ట్ ల్యాండ్ చేసేస్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది కదా. మరి ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈ కార్డు చాలా అవసరం అయితే ఉంటుంది. ఇక దాని తర్వాత బోనస్గా 10,000 రివార్డ్ పాయింట్స్ ఆన్ 5 lakhs స్పెండ్స్. మీరు కనుక ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని 1 ఇయర్ లోపల 5 lakhs కనుక మీరు స్పెండ్ చేస్తారంటే 10,000 రివార్డ్ పాయింట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అడిషనలీ 5,000 రివార్డ్ పాయింట్స్ అండ్ 8 lakhs స్పెండ్స్ ఇన్ అన్ యానివర్సరీ ఇయర్. ఇక 5 lakhs అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 lakhs ఖర్చు చేస్తారంటే మళ్ళీ అడిషనలీ ఒక 5 lakhs అంటే 5,000 రివార్డ్ పాయింట్స్, టోటల్గా 15,000 రివార్డ్ పాయింట్స్ అనేవి 8 lakhs ఖర్చు చేసినప్పుడు మీకు మీ అకౌంట్లో జమ అయిపోతాయి. మళ్ళీ వాటిని మీరు మళ్ళీ రిడీమ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఇక అర్న్ 4 rewards అండ్ ఎవరీ 150 rupees స్పెండ్స్ ఆన్ ఆల్ రిటైల్ స్పెండ్స్. ఇక్కడ 4 rewards అయితే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా రిటైల్ స్పెండ్స్ అనమాట, అంటే ఆఫ్లైన్లో ఉంటుంది. సపోజ్ మీరు కిరాణా స్టోర్స్ కావచ్చు, ఎక్కడైనా స్వైపింగ్ మెషిన్స్ కావచ్చు, అలాంటి చోట మీరు స్పెండ్ చేసినప్పుడు 150 rupees 4 rewards అనేవి మీకు వచ్చేస్తుంటాయి. ఇందులో మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 0 lost కార్డ్ లయబిలిటీ, మీ 24 hours లోపల మీ కార్డ్ ఏమైనా లాస్ట్ అయిపోయింది అనుకోండి, సో పోగొట్టుకుని పోయినప్పుడు మీరు ఎవరికైనా అంటే కస్టమర్ కేర్కి ఎవరికైనా చేతికి చెప్పినప్పుడు ఆ కార్డు వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు కదా, అంతలోపల మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు వాళ్ళకి చెప్పారనుకోండి 9 lakhs వరకు మీకు ఇక్కడ కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో అంతవరకు వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా మీకు ఆ బాధ్యత అనేది అంటే ఆ అమౌంట్ కట్టాల్సిన పని అయితే ఉండదు. సో ఇది 0 lost కార్డ్ లయబిలిటీ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక అలాగే మనకి ఫారిన్ కరెన్సీ మేకప్ అనేది మీరు బయట కంట్రీస్ వెళ్ళినప్పుడు, సో డాలర్స్లో కావచ్చు, యూరోస్లో కావచ్చు, మీరు ఆ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కన్వర్ట్ చేసుకున్నారంటే కన్వర్షన్ ఛార్జెస్ అనేవి 2% అయితే ఇస్తారు. హార్డ్లీ జనరల్గా మనకి క్రెడిట్ కార్డ్స్లో ఫారిన్ కరెన్సీలో మనం ఖర్చు చేసినప్పుడు 2.5% వరకు ఖర్చు అవుతుంది, కానీ ఇక్కడ 2% అంటే కొంచెం బెటర్ కదా ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మనకి 24/7 అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు నెంబర్స్ ఇచ్చారు, తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చారు, సో వాళ్ళతో మీరు ఈజీగా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు, వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇక లాంచ్ యాక్సెస్ సంబంధించి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే చూడండి, మనకి 12 lakh తర్వాత మనం మళ్ళీ పేమెంట్ చేసుకుని కూడా ఎక్స్ట్రా లాంచ్ యాక్సెస్ కూడా పొందవచ్చు అనమాట. సో మినిమల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే ప్రయారిటీ పాస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రయారిటీ పాస్ ఎలా ఉంటుందంటే చూడండి, అప్లై చేసుకున్న తర్వాత ప్రయారిటీ పాస్ కోసం మనము సెల్ఫ్ అండ్ యాడన్ మెంబర్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ మినిమం 4 transactions అనేవి మనము ఈ రిగాలే క్రెడిట్ కార్డ్ సంబంధించి మనం చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా మీరు రిటైల్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ మనకి కన్సిడర్ కాదు. అప్పుడు మళ్ళీ కావాలంటే మనము ప్రయారిటీ పాస్కి అప్లై చేసుకోవచ్చు. ప్రయారిటీ పాస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని ఎయిర్పోర్ట్స్లో ఉన్నటువంటి పెద్ద లాంచ్ యాక్సెస్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. సో చాలా చోట్ల దీనికి లాంచ్ యాక్సెస్ అయితే ఉంటాయి. మరి దాంట్లో మీరు లాంచ్ యాక్సెస్ పొందాలనుకున్నట్టయితే ఈ ప్రయారిటీ పాస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ యాడన్ కార్డ్ మెంబర్స్కి కూడా ఈ ప్రయారిటీ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రయారిటీ పాస్ కనుక మీరు ఒకసారి తీసుకున్నట్టయితే ప్రైమరీ కార్డ్ హోల్డ్ మెంబర్ అలాగే ఇక్కడ యాడన్ కార్డ్ హోల్డర్ మెంబర్స్ ఇద్దరు కలిసి ఒక 6 complimentary లాంచ్ యాక్సెస్ అనేది పర్ క్యాలెండర్ ఇయర్కి పొందవచ్చు. అది కూడా అవుట్ సైడ్ ఇండియా ఫ్రెండ్స్. సో ఇండియాలో అయితే 12 ఉంటాయి కదా, అవుట్ సైడ్ ఇండియా అయితే మనకు 6 అనమాట. ఇక 6 complimentary లాంచ్ యాక్సెస్ ఎక్సీడ్ చేసిన తర్వాత చూడండి, $27 ప్లస్ GST అనేది ఒక్క విజిట్కి అప్లై చేయడం జరుగుతుంది. ఇక యాజ్ యూజువల్గా ప్రతి క్రెడిట్ కార్డుకు ప్రొవైడ్ చేసే విధంగా ఇక్కడ కూడా మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తారు. మినిమం 400 నుంచి మ్యాక్సిమం 5,000 వరకు మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. హార్డ్లీ మనకు 500 rupees దాకా ఒక క్యాలెండర్ ఇయర్కి క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తాయి. సో క్యాష్ బ్యాక్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాష్ బ్యాక్స్ అనేవి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాయింట్స్ అనమాట, రివార్డ్ పాయింట్స్. ఇక డైనింగ్ బెనిఫిట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇంతకుముందు డైనోట్ పాస్పోర్ట్ మెంబర్షిప్ అనేది మనకు లభించేది, కానీ ఇక్కడ 31st December 2021 నుంచి ఈ మెంబర్షిప్ దగ్గర క్లోజ్ చేస్తారు. బట్ మనకి డిస్కౌంట్స్ అయితే లభిస్తారు ఫ్రెండ్స్, అస్యూర్డ్ ఆఫ్ 25% ఆఫ్ అటు 2,000+ ప్రీమియం రెస్టారెంట్స్. మనకి 2,000+ రెస్టారెంట్స్ వీళ్ళు టైప్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర మీరు ఈ HDFC రిగాలి క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్టు 25+ ఆఫర్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక అలాగే 1+1 బఫెట్ ఆఫర్ కూడా జరుగుతుంది. ఒక బఫెట్ కొన్నట్టయితే ఇంకో బఫెట్ మనకి 200+ రెస్టారెంట్స్లో ఇస్తారన్నమాట. బట్ ఆ రెస్టారెంట్స్ ఏంటి అనేది మనం వెళ్ళి కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే యాజ్ యూజువల్గా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. అడిషనల్ 5% ఆఫ్ ది 0 convenience fee. ఇంకా కన్వీనియన్స్ ఫీలో కూడా మనకి ఆబ్వియస్గా 5,000 off అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ గవర్నమెంట్ లిషెస్ అనేటువంటి దాంట్లో మనకి ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్కి అర్లీ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ముందే మనము దాంట్లో టికెట్స్ తీసుకోవడమో లేదంటే దాంట్లో బుక్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు అనమాట. సో ఇవి సింపుల్గా డైనోట్ యొక్క ఆఫర్స్. అలాగే ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కొన్ని మైల్ స్టోన్స్ రీచ్ చేస్తారంటే కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన కనుక 5 lakhs యానివర్సరీ స్పెండ్ చేస్తామంటే 10,000 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. 8 lakhs స్పెండ్ చేస్తారంటే ఇంకొక 5,000 ఎక్స్ట్రా మనకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక రెన్యువల్ ఫీ అనేది మీకు 2,500+ GST ఉంటుంది కదా. సో అది రివైవ్ ఆఫ్ అవ్వాలంటే పర్ ఇయర్ మీరు 3 lakh rupees అనేవి ఖర్చు చేయాల్సి ఉంటుంది. 3,12,000 లోపల ఖర్చు చేశారంటే ఈ కార్డు తీసుకున్న తర్వాత మీకు ఆబ్వియస్గా రెన్యువల్ ఫీ కూడా మళ్ళీ కూడా ఉండదు ఫ్రెండ్స్.
ఇక మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఇన్సూరెన్స్ లేదంటే కవరేజ్, ఇక్కడ కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్, తర్వాత నామినీ డీటెయిల్స్ అని కూడా మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో చాలా ఇంపార్టెంట్ దీంట్లో ప్రొవైడ్ చేస్తారనమాట. చూడండి, యాక్సిడెంట్ ఎయిడ్ దట్ కవర్ వర్త్ 1 crore. సో ఎక్కువగా ఎయిడ్ ట్రావెల్ గురించి ఈ కార్డ్ నేను చెప్పాను కదా. సో ఎవరైతే అబ్రాడ్ ట్రావెల్ చేస్తుంటారో, ఎక్కువగా బయటికి వెళ్ళి రావడం చేస్తుంటారో ఎయిర్ప్లేన్స్లో, సో వాళ్ళకు ఇక్కడ ఎయిర్ డెత్ కవరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్సూరెన్స్ అనేది 1 crore వరకు మనకు వర్తిస్తుంది. ఇక ఎమర్జెన్సీ ఓవర్సీస్ హాస్పిటలైజేషన్ వచ్చి అప్ టు 15 lakhs వరకు కవర్ అవుతుంది. ఇక లాస్ట్ కార్డ్ లైబిలిటీ కవర్ అప్ టు 9 lakhs. ఇది ఆల్రెడీ చెప్పాను అంటే 0 లాస్ట్ కార్డ్ లైబిలిటీ అనమాట. 9 lakhs వరకు మీరు కార్డు పోగొట్టుకున్నట్టయితే 24 hours లోపల మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి మీ కార్డు పోయిందని చెప్పి బ్లాక్ చేయించారంటే, అంత లోపల ఎవరైనా మిస్యూజ్ చేసినట్టయితే 9 lakhs వరకు మీకు కవరేజ్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఇవి ఈ కార్డ్ యొక్క అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్స్ అనమాట. ఇక రివార్డ్స్ పాయింట్స్ గురించి చూసినట్టయితే, హార్డ్లీ రివార్డ్ పాయింట్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం. ఇక రివార్డ్ పాయింట్స్ మీరు రిడెంప్షన్ చేసుకోవాలంటే ఇక్కడ స్మార్ట్ బై అప్లికేషన్ యూస్ చేసుకుని దాంట్లో రివార్డ్ అంటే రివార్డ్ పాయింట్స్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు, లేదంటే హెచ్డిఎఫ్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు. సో రిడెంప్షన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుకింగ్ చేసినప్పుడు స్మార్ట్ బై యూస్ చేసి ఒక రివార్డ్ పాయింట్ అనేది 0.5 rupees లాగా మీకు కన్సిడర్ చేస్తారు. అది కూడా స్మార్ట్ బై అప్లికేషన్లో హోటల్స్ అండ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నప్పుడు. అదే మీరు ఎయిర్ మైల్స్ కన్సిడర్ చేస్తారంటే, సో ఎయిర్ మైల్స్ కన్వర్షన్ ఈక్వల్స్ టు 1 reward point ఈక్వల్స్ టు 0.5 air mile. అంటే మీరు ఫ్లైట్స్ దాన్ని బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ 0.5 air mile లాగా ఒక రివార్డ్ పాయింట్ పనిచేస్తుంది. ఇంకా ప్రొడక్ట్స్ అండ్ వోచర్స్ వయా నెట్ బ్యాంకింగ్ లేదా స్మార్ట్ బై అట్లా యూజ్ చేసిన తర్వాత 1 rupee ఈక్వల్స్ టు 0.35 paisa వరకు స్మార్ట్ బై అప్లికేషన్లో ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఏదైనా వోచర్స్ అని పర్చేస్ చేసినప్పుడు ఈ విధంగా ఈ రివార్డ్ పాయింట్ తక్కువగా మనకు పనిచేస్తుంది. ఇక ఫైనల్గా క్యాష్ బ్యాక్ చేస్తుందనుకుంటే 1 reward point ఈక్వల్స్ టు 20 paisa అనమాట. సో ఓవరాల్గా ఇవి ఫ్రెండ్స్ రివార్డ్స్కి సంబంధించి. ఇక ఫైనల్గా దీని యొక్క లేట్ పేమెంట్ ఫీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి, లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేవి మనకు less than 100 rupees కంటే తక్కువ ఉన్నట్టయితే మనకు ఛార్జెస్ 0 ఉంటాయి. అలాగే మీకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది 100 to 500 లోపల ఉన్నట్టయితే ఇక్కడ 100 rupees ఛార్జ్ చేయబడుతుంది డైరెక్ట్గా. ఇక 501 to 5000 మధ్య ఉన్నట్టయితే 500 rupees ఛార్జ్ చేస్తారు. 5001 to 10,000 మధ్య ఉన్నట్టయితే 600 ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక 10,001 rupee నుంచి 25,000 మధ్య ఉన్నట్టయితే 800 ఛార్జ్ చేస్తారు. ఇక 25,001 rupee నుంచి 50,000 మధ్యలో ఉంటుంటే 1100. ఇక ఫైనల్గా more than 50,000 ఉన్నట్టయితే మీకు 1300 rupees ఛార్జ్ చేస్తారు. ఇక అలాగే మీరు క్యాష్ విత్డ్రాల్ చేశారనుకోండి, క్రెడిట్ కార్డ్ యూస్ చేసి 2.5% వరకు ఛార్జ్ చేస్తారు. మినిమం 500 rupees అనేవి అప్లై చేస్తారు. సపోజ్ మీరు 500 rupees క్యాష్ విత్డ్రాల్ చేశారనుకోండి, క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని ఎక్స్ట్రాగా 500 rupees వెంటనే మీకు అందులో కట్ అయిపోతాయి. ఎందుకంటే మినిమం 500 rupees ఛార్జ్ పడతాయి కాబట్టి. కాబట్టి 80% క్యాష్ విత్డ్రాల్ చేసుకోకండి. ఇక అలాగే మీకు రివార్డ్స్ రిడెంప్షన్ ఫీ కూడా ఉంటుంది. 99 rupees పర్ రిడెంప్షన్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. మీరు ఏ పాయింట్ రివార్డ్ చేసుకున్నా కూడా, అంటే రివార్డ్స్ని రిడీమ్ చేసుకున్నా కూడా మినిమం 99 rupees ఛార్జ్ అప్లై చేస్తారు. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ హెచ్డిఎఫ్సి రిగాలియా క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఇన్ డెప్త్ రివ్యూ, ఇక్కడ ఫీచర్స్ అడ్వాంటేజ్ అన్ని చెప్పాను. ఇక డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కువగా మనం చెప్పుకోవాల్సింది దీని యొక్క కాస్ట్ గురించి. 2500+ జిఎస్టీ అనేది కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అంటే ఇన్ఫ్యాక్ట్ బయట కంట్రీస్కి ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రము ఈ లాంజ్ యాక్సెస్ చాలా ఎక్కువ అవసరమవుతాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఇక్కడ బయట ఉండేరు కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఈ కార్డ్ చాలా బెనిఫిషియల్ అనమాట. కాస్ట్లీ కార్డ్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్క్లూజివ్లీ ఫర్ లగ్జరియస్ కస్టమర్స్. సో లగ్జరియస్ కస్టమర్ కాకుండా నార్మల్ కస్టమరు, మీరు క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్కి ఎక్కువగా కావాలి మీకు, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తుంటారు, ఓకే, బేసిక్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే మీరంతా కూడా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తుంటారు అనుకోండి, అటువంటి వాళ్ళకైతే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి యొక్క మిలినియర్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా హెచ్డిఎఫ్సిలోనే కాకుండా మీరు అమెజాన్ పే, ఐసిఐసి క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, అవి కూడా చాలా బెనిఫిషియల్గా అయితే ఉంటాయి అవన్నీ నార్మల్ కస్టమర్స్కి. ఓకే, సో లగ్జరీస్గా ఉండాలనుకున్నట్టయితే సో బెస్ట్ ప్రీమియం కార్డ్ ఫ్రెండ్స్ ఇది. చాలామందికి ఇదైతే నచ్చింది. మరి దీని యొక్క బెనిఫిట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కవరేజ్ కావచ్చు, కొంచెం ప్రీమియంగానే ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మీకు అన్ని టైప్స్ అయితే కవర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు డిసైడ్ అవ్వచ్చు మీ యొక్క నీడ్ని బట్టి. ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్స్ అనేవి మనం రికమెండ్ చేయడం కాదు ఫ్రెండ్స్, మీ యొక్క అవసరాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. నేను చాలా కార్డ్స్ ఒక ఇక్కడ రివ్యూస్ అయితే చేస్తాను నా ఛానల్లో, మీరు చూడొచ్చు ఏ కార్డు ఏది దేనికి బెనిఫిషియల్ ఉంటుంది అనేది, దాన్ని బట్టి మీరు ఈజీగా దానికోసం చూస్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిఫరెంట్గా కాంపిటీషన్ తెలిపండి. సో ఈ డీటెయిల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరో రివ్యూస్ నా ఛానల్లో చేస్తుంటాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కాస్త. అంతవరకు జై హింద్.